సార్ నమస్తే అండి. సెంట్రల్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు నిలబడుతున్నారు. ఇక్కడ ప్రజలు శ్రీనివాసరావు గారిని ఎందుకు గెలిపారంటే ఏమని చెప్తారు? ఎందుకు పిలిచారన్న జగన్ గారు ఏం చేశారంటే గెలుపు గుర్రాలకే సీట్లు అని చెప్పి ఫస్ట్ నుంచి ఆయన ప్రకటిస్తూనే ఉన్నాడు. ఆయన దాని ప్రకారంగానే ఇక్కడ కూడా ఎల్లంపల్లి శ్రీను గారు మల్లాది విష్ణు గారు కలిసితే కానీ మనకి సీట్లన్నీ ఇక్కడ అనుకున్న ప్రకారంగా టార్గెట్ రీచ్ అవుతుందన్న ఉద్దేశం మీద ఎల్లంపల్లి శ్రీను గారిని ఇక్కడ పెట్టారు. అక్కడ ముస్లింస్కి ఇవ్వాలి కాబట్టి అది ముస్లింకి పూర్వంలోనే ఆయన మాట ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఇస్తాను. దానివల్ల మార్చడం జరిగింది కానీ అంతకని ఇంకో రకమైన ఇబ్బంది ఏం కాదు. ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గురించి స్పెషల్గా చెప్పాలంటే మిగిలిన రాజకీయ నాయకులకు ఈయనకున్న తేడా అంటే ఏం చెప్తారు? ఈయనకి అను తత్మా నాయకులకి ఏం తేడా ఏంటి అంటే ఇతనిలో ఒక గొప్పతనం ఏంటంటే కార్యకర్తలను గుర్తిస్తాడు, పార్టీని నమ్ముకున్న గుర్తిస్తాడు, పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళందరినీ కూడా నేను గుర్తించి పనిచేసే క్యాండిడేట్ ఈయన ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు. దానికోసమని ఆయన్ని జగన్ గారు కూడా ఎక్కువగా ఇచ్చేయడం జరుగుతుంది. మన రాష్ట్రానికి ప్రస్తుతానికి సూర్య చంద్రులు ఎలాంటి వాళ్ళు జగన్ గారు ఒక ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు అలాంటి వాళ్ళు మన రాష్ట్రానికి అలాంటి నాయకులు ఉన్నట్టు వల్ల వాళ్ళిద్దరినీ కూడా రామలక్ష్మణులు అని అంటారు తప్పితే ఇంకో రకమైన ఏమండదు. ఎందుకంటే అతనికి జనాల్లోకి వెళ్ళే మనస్తత్వం, ఇతనికి జనాల్లోకి మనస్తత్వం, అతనికి 10 మంది కార్యకర్తలు న్యాయం చేయాలనే ఆలోచన అతనికి ఉంటుంది, ఇంకా 10 మందికి సహాయం చేయాలి, అందరినీ డెవలప్ చేయాలి, పార్టీని డెవలప్ చేయాలనే ఆలోచనతో ఎల్లంపల్లి శ్రీను గారు ఉంటారు. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉంటారు. సో మొత్తానికి అయితే ఇక్కడ మెజారిటీతో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గెలిచే అవకాశం ఉందంటారు? వన్ షాట్ బ్రహ్మాండం గెలిచి భారీ మెజారిటీతో గెలుస్తారు. ఎవరు అవతల వైపు ఎవరు యాంటీ పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వచ్చినా కూడా ఎల్లంపల్లి గెలుపు మాత్రం సజ్జం, భారీ మెజారిటీతోనే గెలుస్తాడు. అందులో ఎల్లంపల్లి శ్రీను గారికి తిరుగులేదు. వాళ్ళు ఉన్న పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ముందంజలో ఉన్నది, పార్టీ కోసం కష్టపడుతున్నది. జగన్ మాట జగన్ గారి మాట నిలబడి ఆయన మాట తీసుకొని ముందంజలో ఉన్నదల్లా ఒక ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారే ఉన్నాడు వాళ్ళ వరకు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎంక్వైరీ చేసుకోండి. జనాల్లో ఆ రకంగా కష్టపడుతున్నారు మన ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు. జననాయకుడు, ప్రజానాయకుడు, పార్టీ నిలబెట్టగల సత్తా ఉంది, పార్టీని కాపాడుకోగల సత్తా ఉంది, క్యాడర్ని నిలబెట్టుకునే పల సత్తా కూడా ఇవాళ మన ఎల్లంపల్లి శ్రీనివాసరావు ఉంది. మన రాష్ట్రానికి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా అయితే అతను పార్టీ మన పార్టీని నమ్ముకున్న వాళ్ళని కార్యకర్తలు నమ్ముకున్న వాళ్ళని ఏ రకంగా గుర్తించి నాయకత్వం ఇచ్చాడో ఈరోజు ఆయనకంట 4 అడుగులు ముందేసి జగన్ గారు అదే రకంగా అదే మెంటాలిటీ ప్రజలకు అన్ని రకాల న్యాయం చేశాడు, కార్యకర్తలకు అన్ని రకాల న్యాయం చేశాడు. ఇంకా ముందు ముందు మళ్ళీ ప్రజెంట్ కూడా 101-175 సీట్లు కొట్టిన తర్వాత గవర్నమెంట్ హ్యాండ్ఓవర్ చేసుకున్నాక ఇంకో స్టెప్ కూడా పేద ప్రజలకు ఇంకా రావాల్సిన రాయితీలు చాలా చేస్తాడు. వాళ్ళకి కావాల్సిన ఇళ్ళు పంపకాలే కాదు, స్థలాలు పంపకాలే కాదు, రాయితీలు బోల్డ్ డబ్బు నేను సంపాదించి తీసుకురాగలను, ప్రజల కోసమే నేను నిలబడ్డాను తప్పితే నా కోసం కాదు, ప్రజల కోసం, కార్యకర్తల కోసం, పార్టీని కాపాడుకుంటూ చాలంటున్నాడు తప్పితే ఇంకో రకమైన మాట జగన్ గారు ఇవాళ చెప్పట్లా. పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళని మాత్రం ఆయన వదిలిపెట్టడు, ఎప్పటికైనా దృష్టిలోనే ఉంటాడు. వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి రావాల్సిందే. ఎందుకంటే నిజాయితీ గల పార్టీ అని చెప్పి వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా తదిమ రాష్ట్రాల వాళ్ళు కూడా ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి వాళ్ళు కూడా ఇదే పథకాలు అక్కడ పెట్టడం కోసం అని ఇష్ట ప్రయత్నాలు జరుగుతుంది. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. అన్ని రాష్ట్రాల్లో ఇండియా వ్యాప్తంగా కూడా ఈ యొక్క పథకాలను తీసుకెళ్ళి అక్కడ ప్రజలకు పెట్టుకుందాం, ఎలా పెట్టుకుందాం అని చెప్పి ప్రయత్నాల్లో ఉన్నారు అన్ని రాష్ట్రాలలో ఇండియా వ్యాప్తంగా కూడా. ఆల్రెడీ తమిళనాడు, కేరళ కూడా ఆల్రెడీ మన పథకాలు అక్కడ తీసుకెళ్ళి పెట్టుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తారు. ఆల్రెడీ మన పార్లమెంట్లో కూడా చెప్పుకోవడం జరిగింది. ఇదే పథకాలను తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళాలన్న ఉద్దేశంతోనే నాయకత్వం నడుస్తుంది ఇండియా వ్యాప్తంగా. ఒకట కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఇవాళ ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు 101 కాదు, ఫుల్ మెజారిటీతో ఇవాళ గెలవగల శక్తి ఆయనకు ఉంది. గెలుస్తాడు కూడా పక్కా కూడా. ఇద్దరికి ఏ రకమైన డిస్ట్రిబ్యూట్ ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎవరికీ లేదు, ఏ రకమైన డిస్ట్రిబ్యూట్ లేదు. ఆయన సౌమ్య నాయకుడు, మంచి నాయకుడు, అందరినీ కలుపుకెళ్ళే మనస్తత్వం ఉంది ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, కాబట్టి గెలవగలగాడని చెప్తున్నాం. నమస్తే సార్. నమస్తే సార్. ఈసారి సెంట్రల్ నుంచి వెల్లంపల్లి గారు నిలబడుతున్నారు ఫర్ ద ఫస్ట్ టైం. వెల్లంపల్లి గారు ఇక్కడ గెలిచే అవకాశం ఉందంటారు, అసలు ఆయన గెలవడానికి దోహదపడే అంశాలు ఏంటి? వెల్లంపల్లి గారు ఫస్ట్ టైం కదా, ఆయన 3 టైమ్స్ కంటెస్ట్ చేశారు వేరే కాస్ట్, కానీ ఇక్కడ చేయడం హీ హ్యావ్ ఎలక్షన్ నాలెడ్జ్ అండ్ కొత్త నియోజకవర్గాల్లో ఇక్కడికి వచ్చేసరికి సెంట్రల్ నియోజకవర్గంలో కొత్తగా పోటీ చేస్తున్నారు. అంటే విజయవాడ యాక్చువల్గా విజయవాడ అంతా ఒకటే, మనం ముగ్గురుగా విడగొట్టాం పశ్చిమం, సెంట్రల్, తూర్పు. ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో బొండా ఉమామహేశ్వరరావు గారికి వచ్చిన 27,000 చిల్లర ఓట్లను దాటి
ఇక్కడ వైఎస్ఆర్సిపి జెండా ఎగరేసింది. కాబట్టి అప్పటికి జగన్ గారు ఏమి చేయాలి ఒకసారి చూడమన్నారు. పరిపాలన చూశారు, ప్రతి ఇంటికి పథకం వెళ్ళింది, ఏదో ఒక సంక్షేమ పథకం వెళ్ళింది. డివిజన్స్ మీరు చూడండి, ఇక రోడ్స్ చూడండి, రోడ్స్ అన్నీ డెవలప్ అయినాయి. నెక్స్ట్ ఇమీడియట్ యాక్షన్తో అన్ని చర్యలు కూడా ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. పోరాటం ఇప్పుడు సెంట్రల్లో చూసుకుంటే ఎక్కువ శాతం నీటి ప్రాబ్లం ఉంది, అలాగే డ్రైనేజ్ ప్రాబ్లం ఉందని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు వెల్లంపల్లి గారు రావడం వల్ల ఆ సమస్య తీరుతుందంటారు, ఎందుకంటే గడప గడప కార్యక్రమంలో కూడా మనం చూస్తున్నాం ఆ మాటలు. యాక్చువల్గా విజయవాడ అన్ప్లాన్డ్ సిటీ, మీకు తెలిసే ఉండొచ్చు. ప్లాన్డ్ సిటీస్ అనేది భారతదేశంలో ఎక్కువ లేవు, తక్కువ ఉన్నాయి. విజయవాడ కూడా అన్ప్లాన్డ్ సిటీయే. దీనికి మనకున్న అవకాశం ఏంటంటే సెంట్రల్ కాన్స్టిట్యున్సీకి ఒక మురిక్కాల కూడా ఉంది ఇక్కడ మనకి, బుడమేరో సంథింగ్ ఉంది. అంటే ఇక్కడ మనం డ్రైన్ కనుక లిఫ్ట్ సిస్టమ్స్ అన్నీ రెడీ చేసుకుంటే అవుతాయి. అట్లాగే ఆల్రెడీ 33rd డివిజన్లో ఒకటి స్టార్ట్ చేశారు, ఇక్కడ ఏంటంటే పోతున్నాయి. వసదాగా అన్ప్లాన్డ్ సిటీ కాబట్టి ఇప్పుడే మనకి మధ్యలోకి ఈ లైన్స్ వెళ్తున్నాయి కాబట్టి, మళ్ళీ రోడ్స్ అన్నీ పునర్నిర్మాణమే డౌన్లో నేను హైట్ వచ్చినాయి కాబట్టి, వెల్లంపల్లి గారు ఇక్కడ వైసీపీ గవర్నమెంట్ వస్తే సచివాలయం పరిధిలో ఉండే క్లాసిఫైడ్ అనమాట, ఒక సచివాలయం పరిధిలో ఉండే రోడ్లని అక్కడ ఉండే సమస్యలను చాలా దగ్గరగా సూక్ష్మంగా తీసుకుని అక్కడ వెంట వెంటనే రెక్టిఫై చేస్తున్నారు. అంటే ఇట్స్ ఇదేంటంటే గ్రామ పరిపాలనలాగా అనమాట, మన దగ్గరే మన పరిపాలన సెటరేట్ చేసుకుంటున్నాం. అట్లా అన్ని సచివాలయం 4 సచివాలయాలు వెళ్తే ఒక డివిజన్, అంటే 4 సచివాలయాలు ఎక్కడెక్కడ ఏమున్నాయో అన్నీ కూడా మనకు తెలిసిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన పరిపాలన విధానాన్ని సౌలభ్యాన్ని సూక్ష్మతరం చేశారు, చేతుల్లోకి తెచ్చేశాడు డైరెక్ట్గా. పథకాలు కానీ మంచి కానీ చెడు కానీ నాయకులు కానీ నాయకత్వం కానీ గుమ్మ ముందు తెచ్చాడు. ఇప్పుడు గడప గడప తిరుగుతున్నారు, చూశారు మీరు ఎమ్మెల్యేని చూడాలని సంవత్సరం పట్టేది పోరం, ఇంటికాడ గేటు కాడ జరగాలి. ఇప్పుడు ఎమ్మెల్యే మందికి వస్తారు, ప్రజలందరూ పాలనని పెట్టి అక్కడ కూర్చో పిలుస్తాం కాదు, డైరెక్ట్ నువ్వు నేనే. అదే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు వాళ్ళు ఏమనంటే, నేను మీకైనా మంచి చేస్తే నాకు ఒకటే నిజంగా ఇవాళ మాకేదైనా పథకం రాపోయినా మా ఇంటి పక్కన పాపం చాలా పథకాలు అవసరమైన ఉన్నారు, అక్కడికి వస్తున్నాయి, అది చూసి చాలా సంతోషిస్తున్నాం. చంద్రబాబు నాయుడికి అసలు ఎవరికన్నా చేద్దామని లేదు, ఆయన అధికారం ఎక్కగానే ఇంటి దగ్గర పెట్టి 2 రూపాయలు మేమే తీసేసింది మనిషి, మహామనిషి ఆయన. అందుకని అతని గురించి మనం మాడుకోవాల్సిన అవసరం లేదు. సరే ఇప్పుడు వెల్లంపల్లి గారు ఇక్కడ ఆయన రావడం వల్ల ఇక్కడ ప్రజలకు జరిగే కొత్తగా, అంటే ఆల్రెడీ ఇక్కడ మల్లా దేశం గారు మీ పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ నుంచి చేసే ఉన్నారు, సో ఈయన దాటుకుని ఆయన చేసే పనులు ఏంటి, ఈయన మార్చడానికి కారణం? ఇది ఒక పార్టీ సిటీలో 3 సీట్లు ఉంటే ఒకటి మైనార్టీకి వాళ్ళను లేదు ఒక కాన్సెప్ట్లో పార్టీ తీసుకొచ్చి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆయనకి ఇక్కడ కూడా బాగా సర్కిల్ ఉంది, మా అందరితో కూడా మంచి సేవ సంబంధాలు ఉన్నాయి. అట్లాగే మా ప్రస్తుత ఎమ్మెల్యే గారు విష్ణు గారు కూడా వారిని స్వాగతించారు. కారణం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం శిరోధార్యం, ఎవరికన్నా పార్టీ ఒబిడియంట్గా ఆయన కూడా ఇష్టపడటం జరిగింది. ఇంత పని చేశారు విష్ణు గారు, చాలా పని చేశారు, ఈ పనులన్నీ ఉపయోగపడతాయి. నెక్స్ట్ వెల్లంపల్లి గారు తీసుకురావడం జరిగేది ఏంటంటే, మీరు కొత్తగా క్వశ్చన్ అడిగారు ఇప్పుడు, వెల్లంపల్లి గారు ఏదైనా డెసిషన్ స్పాట్లో తీసుకునే పరిస్థితి అన్నీ మనం చూస్తున్నాం పక్కన తిరుగుతాం కాబట్టి, అది ఆయన యువకుడు, దానివల్ల కూడా కొంచెం అవకాశం ఉంది, ఇంకా చేయగలడు, స్పీడ్గా చేయగలడు అని ఉంది. నెక్స్ట్ సార్, వెల్లంపల్లి గారి గురించి మిమ్మల్ని స్ట్రైట్గా అడిగే ప్రశ్న ఏంటంటే, వెల్లంపల్లి గారు వ్యక్తిగతంగా ఎలాంటి వ్యక్తి, ప్రజలతోని అలాగే పార్టీ ఉన్న చిన్న క్యాడర్తో కూడా ఎలా ఉంటారంటే మీరేం చెప్తారు? వెల్లంపల్లి గారు అనే వ్యక్తి సాదాసీదా మనిషి, ఆయన బిల్డప్ తక్కువ పని ఎక్కువ, అదే అంటారు కదా లెస్ టాకింగ్ మోర్ వర్క్, అలా పనిచేసే వ్యక్తి. పనిచేసేవాడు ఎక్కడో కూడా ప్రపంచం ఓడిపోయిన చరిత్ర లేదు, ఎక్కువ తక్కువ మాట్లాడు, చక్కగా జాతకం వస్తాడు, క్యాడర్ని గుర్తింపిస్తాడు, పిలుస్తాడు, దగ్గరికి కౌలించుకుంటాడు. మనిషిని ఏదైనా అతను ఎలా గౌరవించాలో, ఆ వ్యక్తిని ఎలా తీసుకోవాలో మాకు తెలిసిన వ్యక్తి. 3 టైమ్స్ ఆల్రెడీ కంటెస్టెడ్, మినిస్టర్గా చేశాడు, ఎక్స్పీరియన్స్ ఇస్ దేర్. నెక్స్ట్ ఈ కాన్స్టిట్యున్సీ కూడా అభివృద్ధి చేసేందుకు ఆల్రెడీ అభివృద్ధి పదంలో నడుస్తున్న కాన్స్టిట్యున్సీ ఇంకా ముందుకి జగన్ గారి ఆధ్వర్యంలో ఇంకా ముందుకు వెళ్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరు అడిగే ప్రశ్నల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మీకు టైట్ ఫైట్ ఉంటుందా, టైట్ ఫైట్ ఉంటుందా అని అడుగుతున్నా, ఏ రకంగా కూడా ఉండదు. ఎందుకంటే ఓ పక్క ఏమీ పనిచేయని పార్టీ, ఓ పక్క ప్రజలు చేతిలో ఉండే పార్టీ, నీ ఇంటి దగ్గరికి వచ్చి మేము ఏం చేసామో చెప్పగలిగిన పార్టీ ఒకవైపు, ఏమీ చేయకుండా చేయాలి ఇది చేయాలని చెప్పే పార్టీ ఒకవైపు. చంద్రబాబు నాయుడు సెంట్రల్ నుంచి 2000 ఇస్తారంటే నమ్ముతారా, జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు నమ్ముతారా ప్రజలు? మీ అంతటి మీరే మీడియా, సోషల్ మీడియా యాక్టివ్ అయి తెలుసుకోవాలి, నమ్మకం ఎక్కడుందో ఓటు అక్కడే ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయి నమ్మకం రాష్ట్రంలో ఉన్న వ్యక్తి, మహిళల్ని ఆదరించే వ్యక్తి, మహిళా సాధికారత ఇచ్చిన వ్యక్తి, నా అంటూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేదలకు కూడా ఎవరు ఓడించుకున్నా సిద్ధంగా లేరు. సూత్రం ఓట్ టు వర్క్,
వోట్ ఫర్ వర్క్, వోట్ ఫర్ ఫ్యాన్. నమస్తే మేడం. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు సెంట్రల్ నుంచి నిలబడుతున్నారు. ఆయన ఇక్కడ గెలిచే అవకాశం ఉంది, ఎందుకంటే ఇప్పుడు మీ ప్రతి గడప గడప కూడా రావడం జరుగుతుంది. ఎలా ఉంది ఆయన గురించి మీ అభిప్రాయం? ఆయన వస్తారండి, కంపల్సరీ ఆయన వస్తారు. ఎందుకు 100కి 90% ఆయన వస్తారు. ఎందుకంటే ఇక్కడ అందరికి అన్ని పథకాలు వచ్చాయి. అమ్మఒడి పడింది, ఇంకా 40 సంవత్సరాలకు అమౌంట్ పడింది, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఇచ్చారు, అని అంత మంచి జరిగింది. సో అంటే ఇప్పుడు వెల్లంపల్లి గారు ఈసారి మొదటిసారి ఇక్కడ నుంచి, అంటే ఆల్రెడీ పశ్చిమ నుంచి చేస్తున్నారు, అంతకుముందు కూడా చేస్తున్నారు, సో ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు, ఇక్కడ ప్రజలు ఆయన ఎందుకు నమ్మాలంటే? వైఎస్ఆర్ పార్టీని చూసి ఆయన నమ్మాలి అంతే. జగన్ గారిని పైన జగన్ గారిని చూసి క్యాండిడేట్ ఎవరు అనేది అనవసరం. జగన్ గారిని చూసి మనం ఓటింగ్ చేయాలి. అంటే ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆల్రెడీ పశ్చిమలో చేస్తున్నారు కదా, ఆయన గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఎలాంటి వ్యక్తి, ప్రజలతో ఎలా ఉంటారు ఏంటనేది? ఆయన కార్యకర్తలు అందరితో మంచిగా ఉంటారు, ప్రతి ఒక్కళ్ళకి న్యాయం చేస్తాడు. ఆయన గురించి మనం చెప్పారు, చాలా మంది చెప్పారు. ఏమని చెప్పారు? ఆయన మనం ఆయన దగ్గరికి దేనికి వెళ్ళినా, సహాయానికి వెళ్ళినా లేదు అనుకుంటే ప్రతి ఒక్కరు సహాయం చేస్తాడు. ప్రతి ఒక్క మనిషిని పేరు పేరుతో గుర్తించుకుంటాడు. ఒక్కసారి చెప్తే ఆయన మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అది అంటే ఆ పేద ప్రజలు కానీ ఎవరిని కానీ ఆయన ఖచ్చితంగా చూస్తారంటారు. అవును, చూస్తారు కంపల్సరీ. ప్రతి ఒక్క కార్యకర్తను గుర్తించుకున్నారు ఆయన. మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు చూసారు మనుషుల్ని, చూసి ప్రతి ఒక్కరు పేరు పేరున ఏమ్మా బాగున్నారా బాగున్నా పేరుతో పలకరిస్తున్నారు ఆయన. సో ఇప్పుడు ఆయనే ఇక్కడ మీకు గెలిచిన తర్వాత ఆయన నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు, అంటే ఇక్కడ ఉన్న ప్రజలకున్న సమస్యలు ఏంటి, ఆయన గెలిస్తే ఏం చేస్తారని మీరు అనుకుంటున్నారు? ఏంటంటే కార్యకర్తలు ఇక్కడ ఉన్న జనాలందరికీ మేలే చేస్తాడమ్మా, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పిస్తానన్నారు, ఉపాధి కల్పిస్తాను. అంటే ఇప్పుడు సెంట్రల్లో ఉన్న సమస్యలు ఏంటి? అసలు సెంట్రల్లో ఉన్నాయంటే ఇంకా ఎక్కువ శాతం జాబులు లేవమ్మా పిల్లలకి. పిల్లలు చదువుకొని ఉన్నారు, ఎక్కడ చూసినా జాబులు లేవు. సారికి చెప్పాము, నేను గెలిచిన తర్వాత మీకు అందరికి జాబులు ఇప్పిస్తాను, ప్రతి ఒక్కళ్ళు న్యాయం చేస్తాను, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పిస్తాను అన్నారు. సో అంటే ఆయన మీద మీకు నమ్మకం ఉందా? పూర్తి స్థాయిలో ఉంది, పూర్తి నమ్మకం ఉంది. పూర్తి నమ్మకం ఖచ్చితంగా చెప్పాలంటే చేస్తారా? కంపల్సరీ చేస్తారు, చేసి తీరుతారు. ఆయన మాట ఇచ్చాడే మాట తప్పడు. వెల్లంపల్లి గారి గురించి అయితే ఇక్కడ ప్రజలందరూ కూడా మంచి గుడ్ విల్ ఉంది, మెజార్టీ బాగా వచ్చింది, ఇక్కడ గెలటం ఖాయం ఆయన పక్క. నమస్తే అండి, మీ పేరు? నా పేరు కుమార్ అండి. వెల్లంపల్లి శ్రీనివాస గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? మొదటిసారి ఇక్కడ నుంచి, అంటే సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్నారు, ఆల్రెడీ పశ్చిమ నుంచి చేస్తున్నారు, అక్కడ గెలిచున్నారు, ఆయన ఇక్కడికి రావడం జరిగింది, గడప గడప కార్యక్రమంలో భాగంగా తిరగడం జరుగుతుంది, ఆయన గురించి మీ అభిప్రాయం ఏంటి? ఎలా? మా అభిప్రాయం ఏంటంటే సార్, మాకు మంచి విత్తని మాకు అభిప్రాయం, మాకు న్యాయమే చేస్తాడనేసి మేము ఆయనకి పోరాటి గెలిపించదామని మేము పోరాడుతున్నాం. అది మా మంచి వ్యక్తి కాబట్టి. మీరు ఒక ఓటర్గా ఆయన గురించి ఏం తెలుసుకున్నారు? ఒక ఎమ్మెల్యే మన దగ్గర నిలబడుతున్నారంటే ఆయన గురించి ప్రజలు ఖచ్చితంగా అవగాహన ఉండుంటుంది, మంచివాడా కాదా, ప్రజల మనిషి కాదా, పేదవాళ్ళ దగ్గరికి వస్తాడా రాడా, ఇవి అనేది మూడు అంశాలు చూస్తూ ఉంటారు. సో మీరు ఆయన గురించి ఏమన్నారు? పేదవాళ్ళ కాడికి వస్తాడని సహాయం చేస్తాడనేసి నమ్ముతున్నాం మేమైతే, నమ్మి మీ ఈసారి గెలిపించుదామని గట్టిగా పోరాడుతున్నాం. మా అభిప్రాయం అదండి. అంటే ప్రజల సమస్యలు వినే వ్యక్తేనా అతను? వినే వ్యక్తే, ఏది చెప్పినా వింటాడు, వింటాడనేసి మాకు నమ్మకం ఉంది. అందుకనేసి పేరు పేరుని మంచిగా బాగా పలకరిస్తాడు, బాగా మాట్లాడుతాడు, బాగా మంచి చేస్తాడని చెప్పేసి మాకు నమ్మకం. అంటే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఖచ్చితంగా గెలుస్తారనే నమ్మకం మాకు. మేము గెలిపిస్తాం, మేము గెలిపించే బాధ్యత మాది, మేము తీసుకుంటున్నాం మళ్ళీ రావాలని. జగన్ అన్న కోసం పోరాడుతున్నాం మేము, అయినా మాకు ఇంపార్టెంట్, తర్వాత ఈయన కోసం గెలిపిస్తాం మేము. నాది జై జగన్, జై జగన్, జై జగన్, జై జై జగన్.